పిట్టలు లెక్క రాలిపోతున్నారు నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎవరైనా మాట్లాడితే వంటి కాల మీద లేస్తారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ప్రభుత్వంలా భర్తీ చేసినాం తర్వాత ప్రైవేట్ సెక్టార్లో లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం ఇది ఒక ఫాల్త్ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ రెండు అనొచ్చు ఈ స్టేట్మెంట్ అంటే వాళ్ళకు ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ అదే వాస్తవంగా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఒప్పుకుంటే ఇంకా వాళ్ళ ఇమేజ్ ఆ రోజు నుంచి పడిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఒప్పుకోరు అవును అదేవిధంగా తెల్లాల లేస్తే బాయిల దగ్గరికి పోయి పొలాలల్లో కష్టపడి ఎంతో సమకూర్చి నాలుగు ఇత్తులు ఇంట్లోకి తీసుకొచ్చుకునేటువంటి రైతుల విషయంలో కూడా ఈయన ఫాల్స్ గా ఆలోచిస్తాడు ఓకే రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరువు ఒకవైపు తాండవించింది ఆ రోజు చాలా కరువు జిల్లాలుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండే ఆ సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రం బాగా డబ్బున్న రాష్ట్రం కరువు ఏంది కరువు మీకేం పని లేదా కరువు అని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే మొత్తం తెలంగాణ పర్వేం పోతుంది మనకు అప్పులిచ్చేటోడు ఎట్లా అప్పులు ఇస్తాడు సరిపోతుంది అప్పటికి అప్పులు అప్పులు ఎక్కువ తెచ్చుకోవాలి అప్పులిచ్చేటోడు ఎట్లా అప్పులు ఇస్తాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర మన పర్వేం పోతుంది ప్రజలు ఏమనుకుంటారు అనేసి కరువు మండలాలు కూడా ప్రకటించకుండా కరువు మండలాల జాబితాను కూడా కేంద్రానికి పంపలే కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రెండు మూడు సంవత్సరాలు నట్టేయటం ఈ రకమైనటువంటి మానసిక స్థితి గేసిఆర్ది